తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే తన నోటికి వచ్చినట్టు అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రజలకి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ప్రజలు గమనించాలి. ఈ యొక్క లోఫర్ అసలు వాడి జీవిత చరిత్ర ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆడికి భిక్ష పెట్టి ఎమ్మెల్యే టికెట్ 2018లో ఇచ్చింది. ఆ ఎదవ ఓడిపోయి ఈరోజు పార్టీ ఫిరాయించి, అది కూడా మీరు ఆడికి మొత్తం ఎలక్షన్ స్ట్రాటజీ చూసుకుంటే, నేను ఓడిపోతానని ఫ్యామిలీని బయటికి తెచ్చి దండం పెట్టి గెలిచిన నాయకుడు వాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులో ఇన్ని సంవత్సరాల్లో అట్లాంటి నీచమైన వీడియో విడుదల చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు ఒక్కడే. ఇంకొకటి, ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు. వీళ్ళ నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎలక్షన్ సమయంలో ఆంధ్ర వాళ్ళకి గుళ్ళు గుచ్చుకుంటే నోటుతో తీస్తామని చెప్పింది. అంటే మొన్నటిదాకా పవర్లో ఉన్నారు కాబట్టి ముళ్ళు గుర్తొచ్చినాయి. ఈరోజు పవర్లో లేరు కాబట్టి ఎదుటోడి మీద బురద జల్లాలి. ఇలా ప్రవర్తన ఎట్లా ఉందంటే, చెప్పే శ్రీరంగ నిధులు, చేసేయన్ని తప్పుడు పనులు. ప్రజల్ని మభ్యపెట్టాలి, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టాలి. అన్నదమ్ములుగా బతుకుతున్న ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో మళ్ళీ చిచ్చు పెట్టి బతకాలని చూస్తున్నారు. అరే కౌశిక్ రెడ్డి, ఖబర్దార్, మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడుతా. ఆయన రాజ్యాంగబద్ధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండారు. అవునా, నీ లెక్క కుటుంబాలని బయటికి తీసుకొచ్చి ధర్నాలు పెట్టి మీరు ఓటైతే చచ్చిపోతామని చెప్పి గెలవలేయన. ప్రజల మెప్పు పొంది గెలిచిన నాయకుడు, ప్రజల్లో ఉండి పనిచేసి గెలిచిన నాయకుడు, ప్రజల కోసం ఈ రోజుకి నిలబడే నాయకుడు. నువ్వు ఆంధ్ర వాళ్ళని మాట్లాడుతున్నావు అంటే ఆంధ్ర వాళ్ళు ఓట్లు మీకు కావాలా, ఆంధ్ర వాళ్ళు పన్నులు మీకు కావాలి? మీ నాయకుడు ఆంధ్ర వాళ్ళని తిట్టిండు ఎలక్షన్ ముందు. తర్వాత గెలిచిన తర్వాత మీ నాయకుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, వర్క్లు ఎవరు చేసిరు, పనులు ఎవరితో చేయించుకున్నారు, అంతా ఆంధ్ర వాళ్ళతో కాదా? అంటే మీకు నచ్చితేనేమో వాడు మనోడు, నచ్చకపోతే ఆంధ్రవాడు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఇంకోసారి ఆంధ్ర పేరు తీసిన బిడ్డ. ఇంకోటి, నువ్వు నీకేమో హక్కు ఉందిరా, మా నాయకుడు ఇంటి మీద జెండా ఎగరేస్తా, ఇంటికి మీదకు పోతా, ఇంటి మీద. నువ్వు ఈరోజు చీరా గాజులు వేసుకోవాల్సింది నువ్వు, ఎందుకంటే మా నాయకుడు కాదు, ఎందుకంటే మగోడు కాబట్టి వస్తా అన్నాడు ఇంటికి వచ్చిండు. నువ్వే దద్దమ్మ లెక్క లోపల భయపడి దాక్కున్నావురా. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గ్రహించాలి, ఇట్లాంటి లుచ్చాన్ని దూరం పెడితేనే రాష్ట్రం మంచిగా ఉంటుంది. ఇట్లాంటి లుచ్చాల వల్ల చాలా వరకు తెలంగాణ ప్రజలకి కీడు చేసే ఎవడైతే ఉన్నాడంటే ఈ యొక్క కౌశిక్ రెడ్డి. అన్నదమ్ములుగా బతుకుతున్న ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని ఇట్లాంటి వాడి వల్ల విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. అంటే మళ్ళీ పాత రోజులు ఎట్లయితే ఉండేనో, భయభ్రాంతులు గురి చేయాలి, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులు పాలు చేసి, ఇప్పటికే అప్పులు పాలు చేసిరు, మళ్ళీ అప్పులు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అరే కౌశిక్ రెడ్డి, అసలు నీ స్థాయి గురించి చెప్తావా? ఒక కార్పొరేటర్గా గెలవనోడివి, ఒక ఎమ్మెల్యే స్థాయి కల్పించిన కాంగ్రెస్ పార్టీనే ఈరోజు విమర్శించే స్థాయికి ఎదిగినావు. నువ్వు ఈ స్థాయికి వచ్చినవాళ్ళంటే ఎవరి వల్ల వచ్చినవరా? కాంగ్రెస్ పార్టీ. నీ చుట్టుపక్కల ఊర్లు కానీ జిల్లాలు కానీ నీకున్న పేరు తెలుసారా? అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి పెద్ద లఫంగా నా కొడుకు. అవునా? ఇంకొకటి రా, ఈరోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ. అరే నువ్వు తెలుసుకోవాలి విషయం ఒకటి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోలు ఎంతమంది తెలంగాణ కోసం పనిచేశారో నీకు తెలుసారా? అందులో నేను ఒకటి రా. 2012లోనే తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పాటుపడుతారో వీళ్ళకి న్యాయమైన పోరాటం అని సహకరించి పార్టీలో జాయిన్ అయ్యి పనిచేసిన వాళ్ళం రా. అప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? ఎవడ పక్కన ఉన్నావురా? ఏడపడినావురా? ఈరోజు గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయారా నీది? అసలు నీ ఫస్ట్ నీ నువ్వు చూసుకోరా. రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఆయన గెలిపించారు అంటే ఆయన న్యాయంగా ఉన్నాడు, పక్క ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసేవాడు. ఇట్లాంటి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి నీ యొక్క పబ్బం గడుపుకుందామంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరూ లేరు. ఇంకొకటి, ఈరోజు నువ్వు మీడియాలో అడుగుకుంటున్న విధానం ఎట్లా ఉంది సార్? ఇట్లా నన్ను అన్నారు, నన్ను తిట్టిరు, మీరు అందరూ రావాలి అంటే నీకు గుద్దలదం లేదా? నీకు గుద్దలదం లేదా రా? అంటే అందరినీ పిలుచుకుంటున్నావు, అందరినీ రెచ్చగొడుతున్నావు ఈరోజున.
నీకు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముందిరా? గుద్దలు దమ్ముంటే నువ్వే మొగోడా లెక్క వచ్చి కొట్లాడాలి. ఇంకొకసారి మా నాయకుడిని కానీ మా గాంధన్నని కానీ ఏమని అన్నట్టు ఆంధ్రోవాళ్ళ గురించి కానీ తీస్తే ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలందరూ మంచివాళ్ళు.